ప్రెసిడెంట్ గారి పొలానికి ఎరువు తాగుతుంటే ఆ పేద దమ్ములున్నాయిరా నీకు, అంత మనగడైపోయావురా? ప్రెసిడెంట్ గారికి ఎరువు ఏం తక్కువ బాబు, అది నువ్వు తీసుకుపోతే నాకు కొనుక్కునే శక్తి లేదు. ఏంట్రా సూతం నిలబడతారు ఎక్కిందనే బాబు, నా మాట బాబు. గొడవేంటి ముసలయ్య? నా పొలానికి పోగేసుకున్న పెంటని ప్రెసిడెంట్ మనుషులు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు బాబు, అడ్డుపడితే సేవ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూడు బాబు. మీరు పక్కెళ్ళండిరా. అది బండ్లోకి ఎలాగే ఎత్తారో అలాగే దించేయండిరా. ఏయ్, ఆ మాట అంటాడు. ఊరోళ్ళ పెంట కాసపడే మీ ప్రెసిడెంట్ కంటే గొప్పనే బే. ఏంటో కుషో. ఇతని పేరు అంజీ. మనిషి ఎంత మొరటో, మనసు అంత మెత్తన. ఆ దేవుడు ఈ మొరటు మనిషికి మంచి మనసుతో పాటు మధురమైన కంఠాన్ని కూడా ఇచ్చాడు. ఇతనికి ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు. చిన్నతనం నుంచి ఆదరించి మనిషిని చేసిన స్వామీజీ, తోడబుట్టిన చెల్లెలు లక్ష్మి. స్వామీజీయే ఇతని దృష్టిలో రాముడు, దేవుడు, తల్లి తండ్రి కూడా ఆయనే. చెల్లెలు ఇతనికి ఆరవ ప్రాణం. ఏయ్, మళ్ళీ బక్కోల మీద భవన్ చూపించి బెదిరించినాడు తెలిసిందో? నిన్ను నీ పెసరని బండి కట్టి బజారాన్ని తిప్పుతాను ఏమనుకున్నావా? ఏయ్, తీసుకోరా. నారాగణం మహాక్షేయం పశ్చాత్మానం పదాదనం నారాగణ స్వామి. ఆశ్రమం శుభ్రంగా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశాను, మొక్కలు నీళ్లు కూడా పోసేశాను. స్వామి, మనం ఆ మధ్య అంటుగట్టి పాతేసాం బుజ్జిముండ, అది చూడండి బోళ్ళని పూలు పోసేసింది. మీ దేవుడు పెట్టేయమంటారా? అలాగేరా. నమస్కారం స్వామీజీ. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏమిటి ఇంత ఉదయాన్నే తెచ్చేశారు? ఉదయం పూజలు, ఉదయం ప్రసాదాలు ఎలాగెలాగ చేస్తున్నారు? చూద్దారని వచ్చారు బాయి గారు. చూడ్డానికి ఏముంది బాబు, నిత్యం జరిగేదేగా. మీరు ఆశ్రమానికి పదండి, నేను వచ్చి పాఠాలు చెప్తాను. స్వామీజీ, ప్రసాదం ప్రసాదం లాగా తినాలి కానీ ఓ బుక్కేసాడు బుక్కెత్తేలాగండి. దేవాలయానికి ఆదాయం తక్కువై ఖర్చు ఎక్కువైపోదు. భగవంతుడి ఆదాయానికి ఇప్పుడు ఏది తక్కువ లేదు. ఈ ఆస్తి బీద పిల్లల కడుపులు నింపడానికి కాకపోతే ప్రసాదానికి పరమార్థమే ఉంటుందండి. అంటే దిక్కుమాలి కోసమే ఈ దేవాలయం కట్టించారంటారా మీ తాతలు స్వామీజీ? సింహాచలం మాట జాగ్రత్త రాని, వీళ్ళందరూ దిక్కుమాల పిల్లలు కావడానికి కారణం నీలాంటి నీతి మన పెద్దలయ్యా. నువ్వు ఆశ్రమానికి పదా.
స్వామీజీ, ఈ గుడి మీ పెద్దలు కట్టించారు, ఒప్పుకుంటాను. కానీ నన్ను ట్రస్టీగా పెట్టారు కాబట్టి అడగటం నా ధర్మం కనుక అడుగుతున్నాను. సన్నాసులు కనుక డబ్బులో మీకు తెలియపోవచ్చు, కానీ డబ్బుతో చాలా అవసరాలుంటాయి. కాస్త జాగ్రత్తగా కలిసెట్టండి. పదబామధ్య నుంచి పడుగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో ఎత్తరట్టాను కూడా నీళ్ళే. మా ఇంట్లో కూడా అయ్యో అయ్యో, ఇదేమన్నావి? పొద్దు నుంచి మేమంతా కాసు కూర్చుంటాను, నువ్వు ఎప్పట్టు తిట్టే నాకేటి? పిచ్చి పిచ్చిగా ఉండమంటే పళ్ళు ఒకటి చేతికి ఇచ్చేయగలను. జాగ్రత్త. ఏవే శీతాలు, పళ్ళనే అయిపోయేటే తిరిగా కూర్చున్నా. దీని పొగరాంచడానికి ఆవిడొస్తాడో గాని సరేనే. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవునంది, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరెగింది. నాతో గొడవెట్టుకున్నావంటే పళ్ళు రాళ్ళు పోగలవు. ఓ, మాంతో పెట్టుకుంటే నడు ఇరుగుపోద్ది. ఆ, ముందు తీతవలేరా? ఏంటి బాగుండదు అందరున్నారు. బింది బిందా దా, నువ్వు తీ, తీ చెప్తా. ఇదిగో నాకు మండిందంటే ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివి కావు, రాళ్ళుగా రప్ప. నేను రాళ్ళుగా రప్పరా? కాదు, బావురు కప్ప. అదేమిటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే ఈడుగిడనంటే మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర అంతరాళ్ళ ముందు నా బిందును కాళ్ళతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బాబు పెట్టిన పేరు రాణి గాని నువ్వేమి ఈ పేట రాణి కదని ఈర్సుకు పడిపోయాడు. పైగా నేను కొట్టాడు కూడా స్వామి. ఏరా, అన్ని అబద్ధం స్వామి. నేను నిన్ను కొట్టాను, ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడీజం చేస్తుంది. తప్పు కదా అన్నాను, అంతే. ఇదిగో చొక్క సింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడే స్వామి. నువ్వు నోరు మొయ్. ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకుని చింపడం తప్పు కదూ రాణి. ఏ స్వామి, మీరు కూడా ఈ నెలకేసుకొస్తారు. ఈ సంగతి మీకు తెలీదు, ఒత్తు పోగుడు. మొన్నడు మన సంతలో ఓ గేదెను చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-4-5 మాసాలు పెట్టు స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? ఆరే లేడు రాలేదు. ఒరే అంజీ, నీకు రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి, దీంతోనేగా. అదో స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తున్నా చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులాడి గరగా. నేను 30 రెప్పలు పెట్టి 3 నమస్కారం చేయను స్వామి. నాకు టపా కట్టేయాలనే ఉందమ్మా, కానీ నీ పెళ్లి కాకుండా నేను టపా కట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పోనా, నీకు ఎప్పుడు నా పెళ్లి కొడవే. మీకు తెలంది ఏముంది, రోజు రోజుకి భూభారం పెరిగిపోతుంది. మనుషులకే భూమి మీద సోడుసాలక కొండలు కోనలు కొట్టేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడికి అంత సోటెద్దు చెప్పండి. అసలు దేవుడు అంటే ఎవరు? 3 అడుగులతో 3 లోకాలను ముంచేసే భగవంతుడు అనమాట. అంచేత యాతమా తమా బాయి చెప్పేది ఏంటంటే,
ఆ గుడి తలల్లో ఉన్న శవనాలయాన్ని కొట్టించేస్తే అక్కడే కొత్త కొట్టు కట్టించుకోవచ్చు కదా అని. అది కాదు కొట్లు. ఏం కొట్లు? ఒకటేంటి, రకరకాలుగా కట్టించుకోవచ్చు. రే ఒడ్డునే ఉందిగా గుడి తలం, వ్యాపారానికి మంచి అడుగుగా ఉంటుంది. అట్టాగే కుర్రకారంతా చిన్న క్లబ్ ఒకటి కట్టించుకోవాలని ముచ్చట పడిపోతున్నారు. దేవుడి సన్నిధిలో క్లబ్బా? మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ దేవాలయాన్ని, దాని ఆస్తుల్ని 10 మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, చదువు చెప్పించడానికి ఉపయోగిస్తున్నామే కాని క్లబ్బులకి, వినోద కార్యక్రమాలకి కాదు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. గలగంటారేంటి సామే, మానవ సేవే మాధవ సేవని మీలంటారే అంటారు కదా. మీరు చేయదలుచుకున్నది సేవ కాదు, ఎద్దేవా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమం జరగనివ్వను, క్షమించండి. ఈ సాములో ఉండగా మనకి పనులు జరగవన్నమాట. యాతావాత నాకు కూడా అట్టగే అనిపిస్తుంది బాయ్య. చెప్పాలరా ఏంట్రా రెచ్చిపోతున్నారు? ఆగవే, మధ్యలో నువ్వెవడమే? ఈ స్థలాన్ని ఆలయ ట్రస్టీ భద్రాచలం గారు నాకమ్మేశారు. అమ్మడానికి వాడేవడరా? ఈ స్థలం అమ్మినోడికి కొన్నోడికి బుర్ర బొక్కడిపోద్దాం అనుకున్నావా? అంతమ్మగాడివా, చూస్తావా? చూస్తారా? పోస్ట్ మాస్టర్ కి వేసవి సెలవులు ఏమిటి? మా అమ్మకి కడుపు చాలా సంతోషం. ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం, ఆస్పిరిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో, కడుపు నొప్పికి ఆస్పిరిన్ మాత్రలు ఏమిటి? సరే, ఎలాసింది నా కర్మ. ఇదిగో బెరాలుగను, ఇవ్వండి. అవునవును, బెరాలుగను కాదు, ఇదిగో సంతానం, కాస్త మంచిగా పెట్టరా. అయ్యయ్యో, మీరేసుకుంటారేటండి, కడుపు నొప్పి మీకు కాదు, వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పేమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నష్ట పెడతావు. డాక్టర్ గారు, పొగరించడానికి ఏమైనా మందుందా? పొగరా? ఎవరికి? వందలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త.
గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరి పోవడానికి మందుందండి. తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? ఉందలంటే ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు నాకు పొగరంటావా? నిన్నెవరన్నారే? నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకెత్తాను. నాతో ఎట్టుకున్నావు అంటే పిగ పిసికెత్తాను. జాగ్రత్త, ఇక్కడికి వచ్చి గుడ్లు పడతానే. ఫోన్లే ఆడపిల్ల కదా అని ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్ళకే. వెళ్తాను వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. డాక్టర్ గారు పోస్ట్ మాస్టర్. నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పాలని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రాని హడావిడి? హడావిడి అంటే ఏంటి? మా సెలికి డబ్బు పంపాలా, దానికి చదువు తిరిగి వస్తుంది కదా. అలాగా అలాగే నిలబడిపోతామేంటి? అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు, అదే మీ ఊరు ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 లక్ష్మి. ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలు అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పండు స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి? కాస్త చిన్నవయ్యే కదరా. లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్దలు అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారు. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరమయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలనే నేను తీరుస్తాను. ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను, మీరు అనుకున్నవన్నీ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ పట్టం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావరాని? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పట్లాగా ఇంతెక్కడ చేరగట్ల మీద పరుపు తలెట్టుకుందావి. ఎట్టుకుంటా ఎట్టుకుంటా, అసలు మా శల్యాన్ని ముట్టుకోవడానికి ఇల్లేదంతే. పేడసేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా, ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంతే. లేకపోతే నేను పేడ చదువుంటావా? నీ చేతులతో నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెలాగా కడగాల్సింది. అబ్బబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందా. వస్తే రా, నాది లవ్ ఏంటి నువ్వు రామా.
మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఇంత గూపించుకున్నాడు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథని, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. బీఏ వరకు చదివాను, ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి అంజీ, అంజీ స్వామి, నేను గుడిదాకి వెళ్తాను. ఓసారి వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా బాబు. మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ, ఒక పని చెయ్యి, ఈ పండులు అలా చూస్తావేమిటరా? చిన్నప్పుడు ఎప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ. మోహన్, బాగున్నావరా? రే ముద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా? అది పొరచే వాటం, కుడి చేత్తో ఇవ్వరా? అదే ఏం స్వామి, మన ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదు బండరాజుకి. ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఎలాగూ వచ్చారు కనుక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ అంజిగాడు చిన్ననాటి నేత్తాలని విన్నాను. అందరితోనూ గొడవ పెట్టుకుని చితగొట్టడం ఆడి దినచర్య. వారానికి 4 రోజులు జైలు లాకప్లోనే ఉంటాడు. నేత్తం కదా అని వదిలేస్తే ఆకాశరామన్న అర్జీ. నువ్వు నోరుమూయరా బామ్మద్దే, వదిలేస్తే ఊరికి అపకారం చేసినవారు అవుతారు. అది మీకే మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. పోలీసు రికార్డుల్లో అంజి విషయం చూశాను. రికార్డు కెక్కని మీ విషయాలు కూడా తెలుసుకున్నాను. నా విషయం మీకు తెలియదు కనుక మీకు విషయం చెప్పాలని వచ్చా. చూడండి భద్రాచలం గారు, నిన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద రకం నిలబెట్టుకునేలా ఉండడం చాలా మంచిది. వస్తా. మరో విషయం ప్రెసిడెంట్ భద్రాచలం గారు, కుక్కకి బదులు గాడిద మురిగితే ఒళ్ళు చెడిపోతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి. ఏమిటండి అర్థం లేకుండాను? పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని
పడుకోండి. ఆ రోజు నా చేత గేదెలు తిరిగిస్తాను, ఎందుకన్నావు ఎందుకన్నావు? అది ఆడటానికి వచ్చాను. మీరనుకో, రాకపోతే అరుస్తా. అడుకోపో. ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని, ఇప్పుడు ఇళ్ళెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనీ వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను. ఆ వెళ్ళెవడో తెలిస్తే వాడి మెడ విరక్కొట్టి. దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్త అసలు ముట్టుకో స్వామి. తాడు తాడు, రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చింది ఎవరో, దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత పరిగితో అమ్మా అమ్మానట్టు చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. అంజి నువ్వా? ఎంత లే స్వామి, పాపం చెయ్యందిద్దామని. నువ్వే నిజమైన మొగాడు అయితే చిన్నగా వచ్చి నన్నే పిల్లలు అడుగుండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవుతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి? సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళామంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళాను స్వామి. నేనే తన జోలికి వెళ్తాను. రాలిపోతాయి. ఇంటికి పదా, వస్తా స్వామి. మా అమ్మద్దే ఏడుబయ్యా. స్వామీజీకి ఆ అంజివాడు ఒక్కడే పక్క బలం అనుకుంటే ఇప్పుడు ఆడికి ఇన్స్పెక్టర్ గారు ఒకటి తోడయ్యాడరా. అవును బాయ్య, నీకు ఎన్నాళ్ళు ఒకడే మూడు అనుకుంటే ఒకడికి ఇద్దరు ఎడపెడ వాయించేస్తున్నారు పాపం. ఇద్దరు మొగుడిది ఏం చేస్తుందిరా మా అమ్మద్దే? నాకు అనుభవం లేదు. నాకు అనుభవం ఉంది. ఏడు చేస్తుంది? కొంపకి కొరువెట్టేస్తుంది.
ఎలా ఉంది? నాకేరా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంత కష్టం వచ్చినా గుండెల్లోనే దాచుకుంటాడు బండ సన్యాసి. నాకేం కష్టం స్వామి, కన్ను పోయిందా నేనా? స్వామి, నాకు మీరొక కన్ను, నా సెల్లొక కన్ను, మోహన్ ఒక కన్ను, రాణి మరొక కన్ను, నాకిన్ని కళ్ళుండగా ఒక కన్ను పోతేనే స్వామి. ఆ దేవుడు లీలలు ఎవరికి అర్థం కావు. వాణ్ణి ఒంటి కంటి బ్రతుకు బ్రతకమని శపించాడు. బయటికి చెప్పుకోడు గాని వాడి ఆశలన్నీ ఆ చెల్లెల మీదే, వాడి దిగులంతా ఆ చెల్లెల కోసమే. మోహన్, నువ్వేమి అనుకోనంటే నిన్ను మాట్లాడగాలనుకుంటున్నాను. చెప్పండి స్వామీజీ. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోగలవా స్వామీజీ? అవును మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడితో మాట్లాడతాను. వాడు నా మాట కాదంట. నువ్వేమంటావు? నేను మాత్రం మీ మాట కాదంటాను స్వామీజీ. అలాగే స్వామీజీ. సంతోషం బాబు. ఈ విషయం ఇవన్నీ తెలుసా? తెలీదా? తెలిస్తే చంపేస్తాడా? ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఇద్దరికి ద్రోహం చేయడమే కదా రాణి. లక్ష్మికి మోహన్ చేసుకోవడం ఇష్టం లేదంట. పట్నంలో ఎవరికో మనసిచ్చిందంట. పట్నం కురవరికి మనసిచ్చావా? నువ్వెవరితో ఇవ్వటానికి? నువ్వు నేను సత్యదాకా రుణపడాల్సిన సౌలూరికి ఆయన మాట కాదని ఎవరినో చేసుకుంటావా? ఈ రోజు మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన సలవేనే. మనం ఇలా బతుకుతున్నామంటే ఆయన దగ్గరే. ఆయనే లేకపోతే నువ్వు నేను ఏనాడో దిక్కులేని సోసొచ్చుండేవాళ్ళం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఏది ఏమైనా ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాదని ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ అమ్మోరికి బలిసేస్తానంతే. రాణి వచ్చి విషయం అంతా నాతో చెప్పింది. లక్ష్మికి నచ్చినతనంతోనే పెళ్లి చేయమని స్వామీజీతో చెప్పడానికే నేను వచ్చాను. నేనేమీ అనుకోనరా. అవును రాంజీ, లక్ష్మి మనస్సు తెలుసుకోకుండా మనం తీసుకున్న నిర్ణయం అది. దానికి విలువ ఉండదు. నువ్వు వెళ్ళి ఆ కుర్రవాడు ఎవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా. నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ మనసు నచ్చిన కుర్రం నచ్చి పెళ్లి చేయాలని స్వామివారు చెప్పారు. అవునమ్మా, నీ ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను బతికేది. నేను నేర్పించి నేను ఎలా బతకగలను చెప్పు అమ్మా. ఆ అబ్బాయి ఎవరు? ప్రెసిడెంట్ భద్రాచలం గారు అన్నగారు అబ్బాయి. అబ్బాయి పేరు? ప్రేమ్ బాబు. ఏటేటి భయ్యా, అందుగాడు మన ప్రేమ బాబుని ఎత్తుకుంటా టౌన్కి వెళ్ళాడంట. ఎందుకంటేటి భయ్యా, ఆడి చెల్లెలికి మన ప్రేమ బాబుకి కాలేజీలో అంట. అది తెలుసుకుని ఈ పట్ట వెళ్ళాడంట. ఇక మన ప్రేమ బాబు సంగతి కన్నకోడికి ఎట్టకు లేడు. ఉన్న అన్నకోడు కూడా పోతాడంటే ఆ ఎన్నవేటి భయ్యా. అంతా మన మంచి కదా. ఈ పెళ్లికి పేంబాబు గారు ఒప్పుకున్నా మా అన్నయ్య ఒప్పుకోడు. అప్పుడు ఏటవుద్ది? నాకు తెలదు. ఈ ఆస్తికున్న ఒకే ఒక వారసుడు ఇంట్లోంచి బయటికి గెంతే పడతాడు. ఒకవేళ పేంబాబు గారు ఒప్పుకోలేదనుకో అప్పుడేటవుద్ది అంటారు. నువ్వే చెప్పు భయ్యా. ఆ అంజిగాడు ఈ ప్యానం తీసేస్తాడు. అంటే ఈ ఆస్తికున్న ఒక వారసుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఈ రెండిట్లో ఏం జరిగినా మీ అన్నగారు ఆస్తి మొత్తానికి వారసుడివి. అమ్మో అమ్మో భయ్యా, నువ్వు కూడా పోతే నేనే కదా వారసుడిని. మాట వరుసగా అన్నాను. ఎవరు? నా పేరు అంజ అండి, లక్ష్మి అన్నయ్యను. ఏ లక్ష్మి? అదేనండి, మీతో పాటు కాలేజీలో చదువుకుంది ఆ లక్ష్మి. ఓహో, ఆ లక్ష్మ. ఏం పని మీద వచ్చావు? తమరిని మా ఊరు తీసుకెళ్దామని. నన్న? ఎందుకు? అది
తాను సరిలా వస్తే. రహస్యమా? వీళ్ళంతా మనవాళ్లే, మరేం పర్వాలేదు, చెప్పు. అదేనండి, తమరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటానారంట కదండి. పొరపాటు పడ్డాం. నేను అసలు ఎవరిని ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని వ్రతం పట్టానే. మీరు? నేనే. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు, కానీ నీకు కావలసిన పని చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేదు. బాబు, మా చెల్లి తన ఆశ్రని మీ మీద పెట్టుకుంది. మరి నీతో పాటు తీసుకురాలేకపోయావా? ఆశ తీర్చి పంపేవాణ్ణి. బాబు, తప్పు మాట అనకండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, దాని బతుకు అన్యాయం చేయకండి. నీకు చెల్లెలు ఒక్కరితేనయ్యా, కానీ నీ చెల్లెలకి నేనొక్కనే. నా కోపం తెప్పించద్దు. నా చెల్లి కోరుకున్న మనిషి నా గౌరవం తెప్పుడా కాగాను. జాగ్రత్త మాట్లాడండి. ఏరా, జడిపిస్తున్నావా? నీ చెల్లెల మీద నేను సరదా పడిన మాట నిజమే, కానీ అది నా సరదా తీర్చలేదు. పోనీ ఆ సరదా తీరే ఏర్పాటు నువ్వేమన్నా చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. కడిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వ. నీలాంటి నీచుడికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాతో తోసడం నయం రా. అబ్బాయిని పిలుచుకురారా అంటే అక్కడ కూడా గొడవ పెట్టుకొచ్చావేమిట్రా? నీకెప్పుడొస్తుంది రా బుద్ధి? అసలు నీ చెల్లెలు బ్రతికి ఏం కావాలనుకుంటున్నావురా? దాని బతికేం కాకూడదనే స్వామి పెళ్లి చేయనంటున్నాను. ఆలోచన మనిషికా స్వామి? పురుగు అడుగు బుద్ధొచ్చేటట్టు శత కొట్టి వచ్చాను. వాడే సార్ పేంబాబుని చెప్పింది, వాడే సార్ పేంబాబుని చెప్పింది, వాడే సార్ పేంబాబుని చెప్పింది. నేను స్వామి, నేను చంపే స్వామి, నా ఒట్టు. నువ్వు చంపాలని వాడిని కొట్టుండకపోవచ్చు, కానీ నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చిపోయాడు. స్వామీజీ, అంజని అరెస్ట్ చేస్తున్నాను. మోహన్, ఓ చెప్పినంత అబద్ధంరా, నేను నేను చంపలేదురా. కుటుంబ నిజం, కానీ నేను అమ్మా లక్ష్మి అట్ట సూత విట్టమ్మా, నేను నేను చంపలేదమ్మా. నేను అందని మాట అన్నాడని కోపంతో కుట్టింది, కానీ నేను వాడు చంపలేదమ్మా. నా మాట నమ్మమ్మా. నేను కానీ నేను నేను నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా రాని, నేను మనుషులు చంపేంత దుర్మార్గుడు రాని. నేను వాళ్ళకి స్వామి, నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఎదుగుతారు కదా స్వామి. నేను కోపిస్తుంది కానీ కష్టంగా ఉన్నాను స్వామి. నేను నేను వాళ్ళు చంపలేదు స్వామి. మీరు మోహన్తో చెప్పండి స్వామి, వీడు వీడు కొట్టాడు కానీ చంపలేదని చెప్పండి స్వామి. స్వామి మీరు మాట్లాడు స్వామి, మాట్లాడలేను స్వామి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్ళాను స్వామి. నన్ను అరెస్ట్ చేద్దని చెప్పండి స్వామి. నన్ను
బామ్మద్దె, మనకే అంచిగాడు అడ్డుపోయింది. ఆ స్వామీజీ అడ్డు కూడా పోయిందనుకో, గుడికి ముందే ఆశ్రమం తాళాలు మనయే. నీ చెప్పినట్టు చేసి స్వామీజీకి అభిచెప్పి పూజారి వెళ్ళిపోయాడు. ఏసిన దళాలు ఏసట్టే ఉన్నాయి. మరి అమ్మూరు నగలు ఆంజనేయుడి విగ్రహం మాయమయ్యాయి. ఇది అంతా చూస్తుంటే ఒక మాయ కింద ఎరైందయ్యా. ఇన్నేళ గుడి చరిత్రలో ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? అసలు స్వామీజీ ప్రమేయం లేకుండా ఇది ఎలా జరుగుతుందంటావు? మీరు మాట్లాడలేదు స్వామీజీ. ఆ రాముడే నన్ను పరీక్షించదలుచుకున్నప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? జరగవలసింది ఏదో మీరే నిర్ణయించండి. ఈ ఊరు ప్రెసిడెంట్గా, ఈ గుడి ట్రస్టీగా నేను ఒక తీర్పు చెబుతాను. స్వామీజీ తెలివి తక్కువతనం వల్లే ఈ సోరీ జరిగింది కాబట్టి ఇక నుంచి స్వామీజీ గుళ్ళోకి అడిగట్టకూడదు. వారం రోజుల లోపల మరో చోటు చూసుకుని ఆశ్రమం వదిలేట్టే వెళ్ళిపోవాలి. ఇది నా తీర్పు. నమస్కారం స్వామీజీ. నేను ఇప్పుడే క్యాంపు నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, దా కూర్చో. అమ్మా రాణి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మీరు కూడా వెళ్ళండి రా. బాబు మోహన్. చెప్పండి స్వామీజీ. వాడు ఎలా ఉన్నాడు? ఎవరు స్వామీజీ? అదే ఆ బండ సన్యాసి అంజి. వాడిని ఒక్కసారి చూడాలనుంది బాబు. అక్కడికి నేనే వచ్చుండేవాణ్ణి, కానీ ఈ శరీరం నాకు సహకరించడం లేదు. వాడిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురాగలవా బాబు? ఇది నా ఆఖరి కోరిక బాబు. అలాగే స్వామీజీ, డిఎస్పీ గారితో మాట్లాడి నా సొంత బాధ్యత మీద తీసుకొస్తాను. చాలా సంతోషం బాబు. అక్కడే ఆగిపోయేరా తారా. అంజీ ఏడవకరా, ఊరుకోరా. అంజీ ఊరుకో. ఇలా కలిసే అవకాశం కూడా ఉండదేమో అని భయపడ్డా. మన మీద సీత కన్నేసిన ఆ దేవుడు కనీసం ఈ విషయంలోనైనా కనికరించాడురా. నువ్వు నీ చెల్లెల గురించి కలలు కన్నట్టే నేను నీ గురించి, ఈ ఊరు బాగుల గురించి ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏమేమో చేద్దామనుకున్నాను, కానీ ఆశ తీరకుండానే వెళ్ళిపోతున్నాను. అంత మాట అనకండి స్వామి. మీరు చల్లగా నూరేడు బతకాల. ఎన్నోసార్లు లోపలికి పిలువు. అలాగే స్వామి. ఇదిగో బాబు,
వాడు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో చేసిన పనికి వాడికి వచ్చిన జీతం నీ దగ్గర నుంచి. రేపు వాడు విడుదలయ్యి వచ్చాక సమాజం వాణ్ణి హంతకుడంటుంది, వెలివేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాడికి చేయూతనిచ్చి వాడికి అండగా నిలబడి వాడిని ఒక మనిషిని చేస్తానని నాకు మాట బాబు. తప్పకుండా స్వామీజీ. మంచిది బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. రే బండ సన్నాసి, బాగా అలిసిపోయాను. పాట పాడరా, తరువాత నువ్వు పాడాలనుకున్నా వినడానికి నీ స్వామి ఉండట్రా. పాట వినిపించకుండానే నన్ను సాగనంపుతావట్రా. ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలుకంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికగానే మిగిలిపోయింది. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశ్రయాన్ని నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను, మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను రాను. ఏమిటో అనేది స్వామి కార్యాలు పూర్తయ్యే వరకు నేను రాను. దానికి ఇప్పుడు టైం లేదు, నిన్ను వెంటనే డీఎస్పీ దగ్గర హాజరుపరచాలి. మనల్ని పెంచి మనసుని చేసిన దేవుడు అలా పడుంటే వదిలి వచ్చామంటున్నావు నువ్వు మనిషివురా? నీకే కాదు బాధ, నాకు ఉంది. ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో వస్తే పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ రావడానికి వీలుంటుంది. కమాన్. నేను రాను. అంజీ, ఊరికే అరవకు. స్వామి చల్లగా నిద్రవుతున్నారు. అంజీ, ముందు పట్టు పట్టుకు, మర్యాదగా ముందు ఇక్కడి నుంచి కదలు. నా డబ్బు నాకు ఇచ్చాయి, నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ డబ్బు ఇప్పుడు కాదు, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాకే స్వామీజీ నీకు ఇవ్వమన్నారు. విడుదల కాకపోతే జైలు చచ్చిపోతే? నా స్వామి నాకు సానా పనులు అప్పచెప్పారు, అవన్నీ నేను నెరవేర్చి తీరాలి. అంజీ, నువ్వెక్కడికి వెళ్ళలేవు. పిచ్చి పోగడా పీ నాతో రా. నన్ను ఆపుకో, నా బలం నీకు బాగా తెలుసు. నీ విషయం తెలిసి ఫైరింగ్ ఆర్డర్స్తో వచ్చాను, కదిలావంటే ఖర్చు పడేస్తాను. చంపుతావా? చంపు. నీతో జైలుకు వచ్చి చేయం తప్పుగా మగ్గి మగ్గి సచ్చే కంటే నీ చేతిలోనే సత్తాను. చంపరా, చంపు. ఇవేవి నన్ను ఆపలేవురా. నన్ను రెచ్చగొట్టకు. Thank you.
స్వామి స్వామి ఊర్చండి మంచి ఉండి ఇప్పుడు తొందరగా తీసుకుపోతాడా దేవుడు రాణి లక్ష్మి ఎలా ఉంది నా మీద కోపంగా ఉంది కదా తను కోరుకున్నవాడు చచ్చిపోయాడని ఎడుతుందా లక్ష్మికి ఇంకేడుపు రాదు తన కన్నీళ్ళన్నీ గంగ నీటితో కడిగేసుకుంది రాణి ఏట్లో దూకి చచ్చిపోయింది లక్ష్మి మనకి ఇంక లేదు అంజీ ఇంకా నువ్వు తప్పించుకోలేవు మర్యాదగా లొంగిపో Thank you.